కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మరో 5 కరోనా కేసులు నమోదైనట్టు డిఓ కాజావరి తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం టౌన్ లోనే 4 మరో ప్రాంతంలో 1 కేసు నమోదైనట్టు ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతానంతా అప్రమత్తం చేశామని కరోనా పాజిటివ్ ఉన్న ప్రాంతంలో 200 మీటర్ల కోర్ జోన్ గాను మరో 200 మీటర్ల బఫర్ జోన్ గాను నిర్ణయించినట్టు ఆయన పేర్కొన్నారు. నిన్నటి వరకు 58 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈరోజు మరలా 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదు కావడం జరిగింది. ఈ 5 కేసుల్లో ఒకటి వచ్చేసి శక్తిగుడి దగ్గరలో మచిలీపట్నం, అలాగే ఇంకొకటి ఇనకుదిరిపేట ఏరియాలో 2వ కేసు, అదే విధంగా మరొకటి చిన్నాపురం డాక్టర్ హాస్పిటల్ అని జవ్వార్పేటలో 3వ కేసు, తర్వాత మారుతి రామాలయం టెంపుల్ రోడ్లో అంటే సర్కార్ తోట ఏరియాకి వస్తున్నాం అది, అక్కడ వచ్చేసి 4వ కేసు. మొత్తం మీద మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో 4 కేసులు ఈరోజు కొత్తగా నమోదయ్యాయి. అదేవిధంగా మరొక కేసు పెడనా మండలం నడుపూరు విలేజ్లో నమోదు కావడం జరిగింది. మొత్తం మీద ఈరోజు 5 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం మన డివిజన్లోని కేసుల సంఖ్య 63 అయ్యాయి. ఈ 63 కేసులకు గాను ఇప్పటి వరకు ఉన్నటువంటి కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 21 ఉండేవి, ఇప్పుడు మరలా 2 కంటైన్మెంట్ జోన్లు పెరుగుతాయి. మొత్తం మీద 23 కంటైన్మెంట్ జోన్లు మన డివిజన్ మొత్తం మీద ఉన్నాయి. అదేవిధంగా షాప్లకు సంబంధించి ఇప్పటి వరకు మచిలీపట్నం నియోజకవర్గంలో మాత్రమే 6 గంటల నుండి 2 గంటల వరకు పెట్టడం జరిగింది. రేపటి నుండి పెడనా మరియు అవనిగడ్డ నియోజకవర్గాల్లో కూడా ఉదయం 6 గంటల నుండి 2 గంటల వరకు షాప్స్ ఓపెన్ చేయడానికి అనుమతిస్తాము. 2 గంటల తర్వాత అన్ని షాప్స్ క్లోజ్ చేయాలి. అదేవిధంగా పీపుల్ యొక్క మూమెంట్ కూడా ఇంతకు ముందులాగా కాకుండా కొద్దిగా రిస్ట్రిక్ట్ చేయాలని కన్సర్న్డ్ ఆఫీసర్స్కి చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుండి అవనిగడ్డ మరియు పెడన నియోజకవర్గాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని మండలాల్లో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే ఈ షాప్స్ ఓపెన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. అదేవిధంగా కంటైన్మెంట్ జోన్లలో కొద్దిగా లిబరల్గా ఉన్నారని 2-3 కంప్లైంట్లు కూడా వచ్చాయి ఈరోజు. దానికి సంబంధించి సంబంధిత ఆఫీసర్స్ను ఈరోజు పిలిచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రేపటి నుండి కంటైన్మెంట్ జోన్స్ కూడా స్ట్రిక్ట్గా ఆ రిస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో దానిలో అవన్నీ కూడా పాటిస్తూ స్ట్రిక్ట్గా కండక్ట్ చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి రేపటి నుండి కంటైన్మెంట్ జోన్స్ కూడా స్ట్రిక్ట్గా కండక్ట్ చేస్తాము. కాబట్టి ప్రజలు ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలకు కూడా ఈ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు కానీ అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని ప్రజలు కానీ పూర్తిగా అది వ్యక్తిగత బాధ్యత ఎవరిది, వారు అధికారులు చెప్పడం మాత్రమే, ఆ దాన్ని పాటించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. కేవలం అధికారులు మానిటర్ చేయగలుగుతారు కానీ ప్రతి ఒక్కరిని మనము ఆపలేము. కాబట్టి ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలి, అదేవిధంగా తరచుగా చేతులు పరిశుభ్రపరచుకోవాలి, సామాజిక దూరం అనేది పాటించాలి. ఇవన్నీ చేయకపోతే ఆఫీసర్స్ ఎన్ని చేసినా కూడా ఈ యొక్క కరోనాను మనం నియంత్రించలేము. ఆ సొసైటీలో అంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎఫెక్ట్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తన యొక్క సొంత బాధ్యతగా వ్యక్తిగత బాధ్యతగా తీసుకోకపోతే దీన్ని కంట్రోల్ చేయలేమనేది ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది.